హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి క్రియేటర్స్. అండ్ దిస్ ఈజ్ వియర్ దిస్ ఈజ్ మై అనదర్ ఎక్స్పెరిమెంట్ వీడియో. ఈరోజు మనమైతే ఎక్స్పెరిమెంట్ చేయబోయేది అయితే చాలా క్రేజీగా ఉండిపోతున్నాం అన్నమాట ఈ ఐటెం అయితే. ఎందుకంటే ఈ ఐటెంని మ్యాక్సిమం అందరూ కూడా చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు అయితే ఎవరైనా సరే యూజ్ చేయాల్సిన ఐటెం అన్నమాట. ఇది కన్ఫామ్గా ఎవరైనా సరే ఆడుకునే ఉంటారన్నమాట. ఇది ఏంటంటే ఆ ఐటెం వచ్చినట్టుగా చాలా యూనిక్గా ఉంటుంది అన్నమాట. అండ్ దాంతో అయితే ఈరోజు అయితే మనం అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం అన్నమాట. అండ్ ఫస్ట్ ఇంకా సూజంత ఆపేసి మనమైతే ఫాస్ట్గా వెళ్ళి ముందు ప్రోడక్ట్ ఏంటో అయితే మీకు చూపించేస్తాను అన్నమాట. ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేయబోయే ప్రోడక్ట్ ఏంటో. అండ్ ఇవి చూసారా, 3 ప్యాకెట్స్ అండ్ ఇవే అన్నమాట. ఇవేమి ఇయర్ ఫోన్స్ అయితే ఏం కాదు. ఇవి ఏంటంటే వాటర్ బాల్స్ అన్నమాట. నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇవి అయితే వాటర్ బాల్స్. అండ్ ఈ వాటర్ బాల్స్ అయితే మనమైతే ఈరోజు ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం అన్నమాట. ఇవి అయితే వాటర్లో వేస్తే ఆటోమేటిక్గా బిగ్ సైజ్ అయితే అవుతాయి అన్నమాట. ఇవి అయితే స్మాల్ బాల్స్ కాస్తా బిగ్ సైజ్ అయితే అయిపోతాయన్నమాట. అండ్ దీంతో అయితే మనం అయితే ఈరోజు అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం. ఇది అయితే నేను ఫ్లిప్కార్ట్ అయితే ఆర్డర్ పెట్టాను అన్నమాట. అండ్ టోటల్ ఒక 500 రూపీస్ అంతా అయితే అయింది. అండ్ అలా కాకపోతే చాలా బాగుంటుంది అన్నమాట, ఎక్వేరియంలో వేసుకోవడానికైనా సరే అండ్ కొంచెం పిల్లలు ఆడుకోవడానికైనా సరే అయితే చాలా బాగుంటాయి అన్నమాట క్వాలిటీ అయితే. ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు. అండ్ మనం ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేయబోయేది అయితే ఇటు అన్నమాట. ఫస్ట్ అయితే డీజిల్ అన్నమాట. డీజిల్లో వేస్తే మరి ఏమవుతుందో చూద్దాం. అండ్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చిండకి ఏంటంటే వెనిగర్ అన్నమాట. వెనిగర్లో వేసిన ఈ బాల్స్ అనేది పెద్ద వ్యవధిలో చూద్దాం. అండ్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చినట్టుగా ఏంటంటే పెట్రోల్ అన్నమాట. అండ్ పెట్రోల్లో వేసినా సరే అసలు అబ్జర్వ్ చేసుకుంటావా బాల్స్ లేదని చెప్పి అయితే చేద్దాం. అండ్ ఫైనల్ వచ్చినట్టు వాటర్. వాటర్ ఏంటంటే అది అందరికీ తెలిసిందే, వాటర్ లేస్తే వాటి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది అన్నమాట. అండ్ కాకపోతే మనకు మెయిన్ ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేయబోయేది ఏంటంటే ఈ మూడు ఇటీలతో అన్నమాట, డీజిల్ అండ్ పెట్రోల్ అండ్ వెనిగర్ అన్నమాట. ఇదైతే మీరు చూసుకోవచ్చు ఈ 3 ప్యాకెట్స్ అన్నమాట. ఇందులో అయితే ప్రజెంట్ అయితే మనం అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకునే తర్వాత మనం అయితే స్టార్ట్ చేద్దామన్నమాట. ఫస్ట్ అయితే మనం ఒక 4 బేకర్స్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఒకటేమో 200 ml, రెండు ఒకటేమో 500 ml, రెండు అన్నమాట. అండ్ మనం ఫస్ట్ అయితే డీజిల్ అయితే ఒక బేకర్లో అయితే వేసేద్దామన్నమాట. ఎందుకంటే మూత లీక్ అవుతుందని చెప్పి మీరు పేపర్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఫస్ట్ అయితే బేకర్లో సగం వరకు అయితే డీజిల్ అయితే వేసేసాం అన్నమాట. అండ్ ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. మళ్ళీ ఒలిగితే మట్టికి రచ్చ రచ్చ కింద ఉంటుంది కాబట్టి మనమైతే ముందైతే మూత అయితే పెట్టేద్దాం. ఈ గ్యాప్లో మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు షేర్ చేయండి, మీకు నచ్చితేనే, లేకపోతే నచ్చకపోతే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనమైతే ఇంకొక రెండోది అయితే తీసేస్తుందన్నమాట. ఇది వచ్చినట్టుగా ఏంటంటే పెట్రోల్ అన్నమాట. పెట్రోల్ కూడా అంతే, మనమైతే సకానికైతే బేకర్ సకానికైతే వేసేద్దాం అన్నమాట. బేకర్ సకానికైతే పోసేసుకున్నాం. అండ్ ఇది కూడా అయితే మూత పెట్టేసి మనమైతే థర్డ్ ఐటెంలోకి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. అండ్ ఇది వచ్చినట్టు వెనిగర్ అన్నమాట. ఎక్కువగా ఫుడ్స్లో అయితే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు వెనిగర్ని. అండ్ వెనిగర్ అయితే మేము కొత్త బాటిల్ అన్నమాట. అదైతే అది కూడా ఏంటంటే సకానికైతే బేకర్కి అయితే వేసేస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుని మూడు మంచి కలర్ఫుల్గా ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్, వైట్, ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ అండ్ లైట్ బ్లూ. అండ్ ఇక్కడ ఇంకా ఫైనల్ వచ్చేసరికి వాటర్ అన్నమాట. వాటర్ ఏంటంటే అబ్జర్వ్ ఈ కంపేర్ చేయడానికి అన్నమాట ఈ వాటర్ని అయితే పెట్టడం జరిగింది అన్నమాట. అండ్ మీకు ముందే తెలుసుంటే ఇది ఇంతకు ముందే కామెంట్ పెట్టండి, అంటే అసలు ఈ సైజు ఇంక్రీజ్ అవుతాయా లేదా అని చెప్పేసి అయితే. అండ్ ఇప్పుడు మనమైతే చూడండి, మీరైతే అయితే ప్యాకెట్ అయితే చూడండి ఒకసారి. బ్యాక్ సైడ్ అయితే వాటర్ బబుల్స్ అనేవి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఏంటంటే వీటి లైఫ్ అనేది ఎక్కువ అన్నమాట. నేను ఆల్రెడీ వీటితో యూస్ చేశానులే. అండ్ ఇక్కడైతే డీజిల్ అయితే కొద్దిగా అయితే వేస్తున్నాం అన్నమాట, కిందలకు పోతుందని చెప్పి చెయ్యైతే అడ్డెట్టి మనమైతే డీజిల్ అయితే కొంచెం అయితే వేసేసాం. అండ్ అలాగే పెట్రోల్లో కూడా కొద్దిగా అయితే వేసేసాం. అండ్ వెనిగర్లో కూడా కొద్దిగా అయితే వేసేసాం. అండ్ లాస్ట్ వాటర్ అన్నమాట, ఎందుకంటే ఇందులో తూపు మాట వీటికి అయితే. అండ్ మనమైతే వాటర్ అన్నమాట ఫైనల్ అయితే వాటర్లో కూడా అయితే వేసేసాం అన్నమాట. అండ్ ఇప్పుడు ఇవి అయితే మూత అయితే దానికైతే క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇవి అయితే ఇప్పుడైతే చూసారు కదా ఈ మూడిట్లో అయితే వేసేసాను అన్నమాట. ఇప్పుడు నేనైతే ఒక 6 అవర్స్ టైం అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అన్నమాట నేనైతేని. అండ్ ఈ 6 అవర్స్ టైం తర్వాత ఇవి సైజ్ ఎట్లాగే ఉంటుందో లేదా ఇంక్రీజ్ అవుద్దా డిక్రీజ్ అవుద్దా అనేసి చూద్దాం అన్నమాట. అండ్ ఇక్కడైతే మీరైతే చూసుకోండి. అండ్ ఇప్పుడు మీకైతే ఇంకొక సైడ్ యాంగిల్లో చూపిస్తున్నాను అన్నమాట ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే వేసిన 10 మినిట్స్ అన్నమాట రియాక్షన్ వీడియో అయితే తీసినప్పటికైతే ఇందులోనే కూడా అయితే అవైతే ఇంక్రీజ్ అవ్వలేదు, ఇంక్రీజ్ అయితే సైజ్ అయితే ఇంక్రీజ్ అవ్వలేదు అన్నమాట. అండ్ మనం అయితే ఇక్కడైతే చూసుకో
తెలుసుకోవచ్చు. 10 మినిట్స్ అయితే అయిందన్నమాట అప్పటికి. అండ్ నేను ఇట్లా అయితే ఒక 6 అవర్స్ టైం అయితే ఇద్దాం అనుకుంటున్నాను అన్నమాట. 6 అవర్స్ తర్వాత ఇవి ఇంక్రీజ్ అవుతాయా లేదా అని చూద్దాం. అసలు పెట్రోల్కి డీజిల్కి అండ్ వెనిగర్కి అసలు సైజ్ ఇంక్రీజ్ అవుతాయా లేదా. ఇప్పుడైతే టైం అయితే కరెక్ట్గా 6 అవర్స్ అయితే అయిందన్నమాట. 6 గంటలు అయితే పట్టిందన్నమాట. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు డీజిల్లో అయితే ఇంక్రీజ్ అవ్వలేదు అండ్ పెట్రోల్లో కూడా అయితే ఇంక్రీజ్ అవ్వలేదు. మనం ఎలాగైతే వేసాము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. వెనిగర్లో అయితే ఇంకా వాటర్ అదే వెనిగర్ అయితే ఉంది కానీ అండ్ అట్లా సైజ్ కూడా పెద్ద ఇంక్రీజ్ అవ్వలేదు. జస్ట్ కొంచెం అయింది 120% ఉంటుంది. అండ్ వాటర్లో మట్టికి 100% అయితే అయిపోయింది మరి. అది అందరికీ తెలిసిందే. 100 వాటర్లో అనేది వాటర్ బాల్స్ అనేది 100% అయితే అయిపోద్ది. అండ్ ఇక్కడైతే మీరు డీజిల్ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు మనం అయితే డీజిల్ని అయితే ముందు ఒక ఎందులో కానీ బౌల్లోకి తీసేసి అండ్ ఇంకా క్లారిటీగా చూపిస్తాను అనమాట. ఇక్కడైతే మీరు అర్థం చేసుకోవాలి 6 అవర్స్ కానీ 24 అవర్స్ అయినా సరే మనకైతే వాటర్ బౌల్స్ అనేవి వాటర్లో తప్ప దేంట్లో కూడా అయితే ఇంక్రీజ్ అవ్వమాట. అండ్ ఈ కెమికల్స్ ఉన్నా అండ్ అది ఇంకా రసాయన పదార్థాలు ఉన్నా సరే అది మనకైతే ఇంక్రీజ్ అవ్వలేదు. మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే నేనైతే ఇక్కడైతే మనకి డీజిల్ అయితే చూసారు కదా అసలు అయితే ఏమీ ఇంక్రీజ్ అవ్వలేదు అనమాట డీజిల్ అయితే. అండ్ ఇది వచ్చినట్టుకైతే పెట్రోల్ అనమాట. పెట్రోల్లో మనం ఎలాగైతే తీసాం యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ వెనిగర్లో అండ్ ఇది చూడండి పెట్రోల్ అయితే. అండ్ మనం లాస్ట్లో మనకి 3 ప్రోడక్ట్స్ అయితే మెయిన్గా పెట్టాం కదా, ఇది అయితే వెనిగర్ అనమాట. వెనిగర్లో అయితే కొంచెం అయితే ఇంక్రీజ్ అయిందన్నమాట. వాటర్ ఈజ్ ఆల్వేజ్ హీరో అనమాట వాటర్ బాయ్స్కి. అండ్ ఇంక ఈ ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. బాయ్ బాయ్.